ఓం విఘ్నేశ్వర నమః. ఓం శ్రీగురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం గ్రహస్థితి అనేది కొంచెం, అంటే ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు పొందుతారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వాపాదన నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితి అనేది ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఏప్రిల్ 30వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్నా ఆదాయం ఏదో విధంగా అది ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆదాయం ఖర్చు అయిపోతుందని సమస్యలు వస్తున్నాయని మీరు బెంబులు పడిపోకండి. ఎందుకంటే జన్మరాశిలోనే అక్కడ శని సంచారం చేస్తున్నాడు. ఈ శని సంచారం చేయటం వల్ల మా యువభై మాకు జన్మరాశిలోకి శని వచ్చేసాడు, ఏలు నడిసిని జరిగిపోతుంది, ఈ ఏలు నడిసిన ప్రభావంతో ఇంకా మా జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది, మా జీవితానికి అర్థం లేకుండా పోతుంది, ఇంకా మేము ఆర్థికంగా నిలదొక్కుకోలేము అన్న ఆత్మ న్యూనతకి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు రూలం కాకూడదు. ఎందుకంటే ఎవరికైనా సరే ఏలు నడిసిన వస్తుంది, అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా వస్తుంది. అందువల్ల జన్మరాశిలోని శని ఖచ్చితంగా చిన్న చిన్న ఇబ్బందులు పెడతాడు, ఆటంకాలు సృష్టిస్తాడు, సమస్యలను పెడతాడు, ఒత్తిడిని పెడతాడు, తప్పించి మీకు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయటం అనేది జరగదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇక్కడ మీకు రాశ్యాధిపతే శని భగవాన్ అయ్యాడు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ధనాదాయానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు ఉండదు. ధనం ఏదో విధంగా మీకు చేతుకొందుతుంది, ధనం ఏదో విధంగా మీకు మీ చేతికి వస్తుంది, మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం. అలాగే అన్ని రకాలుగా కూడా మీకు ధనం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి వల్ల మీకు ధనం విపరీతంగా మీ చేతి ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత ధనం, అంటే డెఫిసిట్లో ఉన్న వాళ్ళు కాస్త మీరు ప్రాఫిట్లోకి పడతారు, స్థిరాస్తులను పెంచుకునే అవకాశాలు కూడా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. అందువల్ల మీరు అప్పుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పులు అన్నీ కూడా తీర్చేసుకుంటారు, రుణాలను తీర్చేసుకుంటారు. అలాగే మీరు స్థిరాస్తులను పెంచుకునేంత ధనం మీరు పోగు చేయడానికి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేంత ధనం మీరు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు నిరుత్సాహపడకండి, ఆందోళనకు గురి కాకండి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం బుధుడి యొక్క స్థితి వల్ల కొంచెం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మే 5వ తేదీ వరకు. అందువల్ల ఖచ్చితంగా మే 11వ తేదీ వరకు, అందువల్ల మే 11వ తేదీ వరకు కూడా మీరు ఎవరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి హామీలు ఇవ్వకండి, ఎలాంటి షూరిటీ సంతకాలు చేయకండి, ఎలాంటి హామీ పత్రాలు మీరు రాయకండి, ఎవరికి కూడా డబ్బు అప్పివ్వకండి. దానివల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు తప్పించి ఉపయోగం ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మే 11వ తేదీ వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మే 1వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా స్థిరాస్తులకు సంబంధించి, ముఖ్యంగా ఇళ్లకి సంబంధించి, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే ఇళ్లకి సంబంధించి ఇంటి నిర్మాణాలకు కానీ ఇల్లు మీరు నిర్మించుకోవాలనుకుంటే ఆ ఇల్లు నిర్మించుకోవాలనే వాళ్ళకి సంబంధించి సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే అష్టమంలో కేతు ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మాట్లాడేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ప్రతి విషయంలో కూడా ఓర్పు సహనాలతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశకావేశాలకు లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆందోళనకు చెందకూడదు. పాజిటివ్ దృక్పథంతో, అంటే మంచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళాలి. చిన్న చిన్న సమస్యలు అనేవి వెరీ కామన్గా వస్తాయి, చిన్న చిన్న సమస్యలు అనేవి అత్యంత సాధారణంగా వస్తాయి. అవేమీ పట్టించుకోకండి, మీ లక్ష్యం మీదే దృష్టి పెట్టి
మీ పనుల మీదే కనుక దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు రాబోయే రోజుల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆర్థికంగా మీరు డెవలప్ అవుతారు, మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం రోజు కూడా మేధో దక్షిణామూర్తి వరకు ఆరాధన చేయండి. అలాగే శని జపం, అలాగే నిత్యము కూడా శని జపం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణం కానీ నిత్యము చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.